హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలస కేంద్రంలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం చేసిన నిరసన ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గౌతమ్ శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళుతూ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. కానీ మధ్యలో ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే, తప్పు చేసిన వారు సాక్షాత్తో దొరికిన మానవ హక్కు కమిషన్లు అన్ని మధ్యలో వచ్చి వారికి తప్పు చేశారు, వారు తెలియక తప్పు చేశారు, ఆవేశంలో తప్పు చేశారు, వారికి శిక్షలు విధించకండి. నిర్భయ చట్టంలో దొరికిన నేరస్తులకి ఎన్ని సంవత్సరాల తర్వాత శిక్ష పడిందండి. ఒక్కటి మాత్రం ఒక ఆడపిల్లగా, ఒక ఆడపిల్ల తల్లిగా, ఒక మహిళగా చెప్తున్నాను, చట్టాల్లో మార్పు రావాలి. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది. వాళ్ళు కూలి వారిని కొడుకోవచ్చు, రాజకీయ నాయకుడు కొడుకోవచ్చు, లేదా ఏదో వ్యాపారస్తులు కొడుకోవచ్చు, కానీ తప్పు చేశారని సాక్ష్యాలతో తెలిస్తే ఏ మానవ హక్కు కంపెనీ కూడా మధ్యలో రాకూడదండి. ఒకే మాట అడుగుతారు, మీ ఇంట్లో ఆడపిల్లకలు జరిగితే మీరు ఇలాగే వచ్చి వాడిని కాపాడమని చెప్తారా? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ జయాసన్ దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైళ్లలో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష ఇవ్వకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతటి కడుపు కోత ప్లేస్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఈరోజు ఆగుతుందని చెప్పగలమా? ఇంకా ముందు ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలి.